సరే, ఏం తప్పు లేదు, ముఖ్యమంత్రి అవ్వుకోవటం, నేను అవుతాను, నాకు అవ్వాలని ఉంది, కుదురుద్దా? కుదురుద్దా సార్? మీకు అవ్వాలని కుదురుద్దా? నిన్నటిదాకా మొన్నటిదాకా రవి ప్రకాష్ కూడా అవ్వాలని ఉంది TV9లో, కుదిరిందా? ఎట కుదురుద్ది ముఖ్యమంత్రి అంటే? సినిమా మేకప్ వేసుకోగానే ముఖ్యమంత్రి అయిపోతారా? ఏముండదు, అంత ఇప్పుడు కాదు, 2014లో కూడా కాదు. తీసి పక్కన పెట్టండి, బిలో 5 సీట్స్. ఓకే అయ్యా సార్, ఆయన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో నీకు నాకు ఎందుకు బాబు? మన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో మనం చూద్దాం. ఆయన క్లారిటీగా తెలుసు, ఆయన సినిమాలు ఒప్పుకున్నాడు, మేకప్ వేసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్ల పేరు కూడా త్వరలో వింటారు, నాకు ఆల్రెడీ తెలుసు. వదిలేయండి, ఆయన మా చేత కథ రాయించుకోడు, ఆయన పెద్ద సక్సెస్ ఇష్టం ఉండదు, వదిలేయండి. ఏమండి, నిజం చెప్తున్నానండి, రేపు ఎలక్షన్ 23వ తారీఖు భారతదేశం మొత్తం అన్ని బులెటిన్లు బయటకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా మొత్తం తప్పు. ఓటు అన్ని తెలుగుదేశానికి, ఈవీఎంలు మిస్టేక్, మనుషులు మిస్టేక్. కావాలంటే మొత్తం అన్ని లెక్కడదాం కూర్చొని, మా కుప్పంగానే లేకపోతే ఇక్కడికని రండి, ఈ ఓటు తినాలి, మా నియోజకవర్గం అనుకోండి, తినాలి, ఒక్కొక్క ఓటు తీసి ఇదిగో ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని లెక్కెట్టుకున్న అతను ఏ సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి, ఏం మార్పు రాదు, అది బిలో 50 అంతే. ఏమండి, మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావటం అనేది ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి అవసరం ఏంటో దేశ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రానికి ఏమవసరమో, ఆంధ్రప్రదేశ్కి ఏమవసరమో ప్రజలకు తెలుసు. ఆ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా చెప్తున్నా కదా సార్, ఇంతకంటేనా, ఇంతకంటే గొడవ ఎందుకు? 2024 చెప్పాను ఫస్ట్ టైము, మీకు చెప్పేశానా? అది ఇంకా ఈ గొడవలు, ఈ మీటింగులు, ఈ ప్రెస్ మీట్లు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో